ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ఇంకొక కొత్త ప్రశ్న వేస్తున్నారండి. ఆయంతో అంటే ఆయాది గణితంతో ఇల్లు కడితే గనక ఫ్యూచర్లో అది మా పిల్లలకు ఉపయోగమేనా, అంటే ఉపయోగపడుతుందా అనేది చాలామంది యొక్క ప్రశ్న. అయితే ప్రస్తుతం ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే సార్, అంటే కొంతమంది ఆర్కిటెక్చర్స్ ఇంజనీర్స్ సరైన అవగాహన లేక వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొత్త కొత్త ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట క్లయింట్స్కి. ఈ ఆయంతో కట్టొద్దండి, ఎందుకు ఆయంతో కట్టొద్దని చెప్తారంటే చాలా సన్న పని, అది వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది, అరే ఇవన్నీ వద్దండి, అసలు ఆయంతో కట్టనేకూడదు, ఆయంతో కడితే మీ ఒక్కరికే పని చేస్తున్నారని మైండ్ సెట్ డైవర్ట్ చేస్తున్నారు. అది మాత్రం మైండ్లో పెట్టేసుకోండి. మనము ఎప్పుడైతే ఒక ఇంటి నిర్మాణం చేసాం, తూర్ప ఉత్తరమా దక్షిణమా ఇక్కడ నేనేం చెప్పట్లేదు, ఇక్కడ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మనం ఒక కొలత ప్రకారం ఒక ఇల్లు కట్టాము, మీరు ఆలోచన చేయండి ఒక్కసారి. అయితే ఈ ఆయంతో మరి ఫ్యూచర్లో మాకు పిల్లలకు ఉపయోగపడుతుందా, అంటే ఆయంతో కట్టిన ఇల్లు భవిష్యత్తులో మా పిల్లలకు కూడా మ్యాచ్ అవుతుందా లేదా అనేది చాలామంది ప్రశ్న. రైట్, ఈ ప్రశ్నకు ఆన్సర్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ ఆన్సర్ చెప్పే ముందు, ఎవరైతే మన హరివాస్తును కొత్తగా విజిట్ చేస్తున్నారో ఈ హరివాస్తును సబ్స్క్రైబ్ చేయండి. పురాతన వాస్తుశాస్త్ర రహస్యాలను మన హరివాస్తు ఛానల్లో మీ అందరి కోసం నేను అందిస్తూనే ఉంటాను. సో ఎవరికైనా ఇట్లాంటి రహస్యాలు కావాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ లింక్స్ అనేవి షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఎప్పుడైతే మనం ఈ ఆయాది గణితం ప్రకారం ఒక ఇల్లు కట్టాము, ఇదే ఇంట్లో సంసారం చేశాము, ఇదే ఇంట్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాము, ఇదే ఇంట్లో కొన్ని సంవత్సరాల లోపల అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నాం, దాని తర్వాత వాళ్లకు పిల్లలు కలిగారు, ఈ పిల్లలకు కూడా ఇది వర్తిస్తుందా అనేది డౌట్ కదా. ఈ డౌట్కి సమాధానంగా నేను ఒక్కటే చెప్తానండి, ఏ క్షణమైతే భార్యాభర్తలు కలిసి ఈ గృహంలో నివసిస్తారో, ఎప్పుడైతే భార్యాభర్తల యొక్క నక్షత్రాలు కలయికతో వాళ్ళు ఆ కలయిక అనేది మళ్ళీ ఇదే ఇంటి లోపల కలిసి నివసిస్తారో, ఈ ఇల్లు వాళ్లకు మ్యాచ్ అయింది, వాళ్ళ మనసుల ప్రకారం మ్యాచ్ అయింది, వాళ్ళ నక్షత్రాల ప్రకారం మ్యాచ్ అయింది, వాళ్ళ నక్షత్రాలు ఈ ఇంటికి మ్యాచ్ అయింది, ఎప్పుడైతే ఈ ఇంట్లో వాళ్ళుండి సంసారం చేసిన తరువాత వాళ్లకు పిల్లలు కలుగుతారు, ఈ పిల్లలు కూడా ఈ ఇంటి యొక్క నక్షత్రాలకు అనుకూలంగా మాత్రమే పుడతారు. సార్ మరి పుట్టిన పిల్లల సంగతి ఏంటిది? నేను గతంలోనే చెప్పాను వాళ్ళ నక్షత్రాలు ఇస్తే నేను సెట్ చేస్తానండి, మళ్ళీ క్వశ్చన్లు ఇస్తారండి మీరు. అయితే ఎప్పుడైతే కొత్తగా ఇల్లు కడదామనుకున్నారు, కొన్ని ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయంటే, సార్ మేము ఇంత ఇన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నాం సార్, ఇన్ని రోజులు మహారాష్ట్రలో ఉన్నాం, కర్ణాటకలో ఉన్నాం, సో మేము వచ్చి ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నాం సార్, మేము మీ యూట్యూబ్ ఛానల్ మేము చూసాం, అయితే మాకు మరి ఈ విధంగా సెటప్ చేస్తారా? చేస్తామండి. అయితే నేను ఏం చెప్తున్నాను, ఈ పొడవు వెడల్పుల నిష్పత్తి మీ యొక్క ఆయాది గణితం ప్రకారం ఇది ఎప్పుడైతే కడతామో, ఈ ఇంట్లో మీరు నివసిస్తారో, ఈ ఇంట్లో పుట్టిన పిల్లలు టాపర్స్ అవుతారు. కొన్ని సందర్భాలలో మీరు అబ్జర్వేషన్ చేస్తే కొన్ని ఇండ్లల్లో ఏదో ఒక రూమ్ మాత్రమే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఒకటే రూమ్ అండి, ఆ రూమ్కి ఆ కొలత ఆటోమేటిక్ సెట్ అయిపోయి చాలా ఎక్సలెంట్ స్టడీ అంటే స్టడీ చేస్తారు, అదే రూమ్లో చేస్తారు, వాళ్ళు పక్క రూమ్లో పోతే వాడు ఏం చేయడు. అట్లాంటి ఆయాది గణితం ఆ రూమ్లో ఉంది, పవర్ఫుల్ అన్నమాట, అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనము ఈ విధమైనటువంటి పవర్ఫుల్ ఎనర్జీస్ మన పిల్లలకు, పుట్టబోయే పిల్లలకు ఇవ్వాలన్నా ఈ విధమైనటువంటి ఆయాది గణితం ప్రకారం కట్టిన ఇంట్లో కనుక మీరు ఉంటే, ఒకటి సార్ కట్టుకోవాలి అవసరం లేదు, ఇట్లాంటి ఇల్లు ఎక్కడన్నా మీకు కిరాయి దొరికినా అక్కడ పోయి ఉండి రావచ్చు. ప్రస్తుతం సమాజంలో ఏమైపోయిందంటే కిరాయిలే కావాలి, ఇక్కడ సందు దొరికిందా ఓ రూమ్ వేసి కిరాయికి ఇద్దాం. నేను చూశానండి చాలా చాలా చూశాను, వాళ్ళు దండం పెట్టాలి, వామ్మో బాల్కానీ వస్తుందా, ఆ బాల్కానీ 4 ఫీట్లలో ఒక చిన్న రూమ్ చేసి ఒక వ్యక్తికి పడుకోవడానికి ఇచ్చి 800 రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఏం చెప్పాలండి, ఇంత దరిద్రమా, ఇంత కమర్షియల్.
నాతోనైతే ఇట్లా కాదండి. ఓకేనా? సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్లో ఎప్పుడైతే నివసిస్తామో అక్కడ పుట్టే పిల్లలు కానీ అదే నక్షత్రాలకు అనుకూలంగానే ఉంటారండి. అది నేను చెప్పే పాయింట్. ఆయంతో ఇల్లు కడితే ఫ్యూచర్లో మా పిల్లలకు అది ఉపయోగమా, మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అందరికీ ఉపయోగమే. సో పుట్టిన వ్యక్తులైతే నో ప్రాబ్లం, పుట్టబోయే వ్యక్తులు ఇప్పుడు గర్భంలో ఉందండి, మేమేం చేయాలి? నేనేం చేయలేనండి. పుట్టిన తర్వాత నాకు నక్షత్రం చెప్తేనే చేసిస్తాను. మళ్ళీ అదొక క్వశ్చన్ రావచ్చు, పరిశాన్. అర్థమైందండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాసు వీడియోస్ మొత్తం ఏవైతే ఉన్నాయో ప్రతిదీ చూస్తే కనుక 100% మీకు క్లారిటీ అనేది వస్తుంది. మీరందరూ మా హరివాసు యొక్క వీడియోస్ చూసిన వెంటనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.